हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी आशानी देवुडी की परवनम पेट्टानु अलागे बोग्गुलु कूडा राजुतुन्ना अन्नमाट सांबरं उपमेडनिकि इवि अयिपोते पूज अयिते कंप्लीट चेसेस्तानु परवनम अयिते कंप्लीट अयिपोयिंदि एंटंटे आपेसि इप्पुडु इंका प्रसादं तीसेसि वेसेसुकोवालि चूस्तुन्नारु कदा प्रसादं अयिते रेडी अयिपोयिंदि इपड़े देवड़क पटेक दीपमे पटेशा प्रसाद इपड़ हारती इच्छे सांबरा मे इंटा वेसको इपड़ पन कंप्लीट इपड़े सांबरा धूपमे वेसेन देवड़ की अला इंटा वेसको यह वीडियो एंटे मम्मी अम्मा ट्रैनी वीडियो तीय तन अंदकन चेसी कोई षेकू उ वीडियो अने देवड़कते सांबरा धूपमे वेसा इंक अलागे प्रती सोमवार शुक्रवार अच्छे खचिता वेस्तान नैन इंटा मैं इंट्लो वे अलवा ऐक्चुअल मैं वीरभद्र कोलन का गुड़ी पाति दगर उ रोजू प्रत्येकि गुड़देंटे कुछ कष्ट और मूड वीधु नाग वीधु डिस्टेंस उठदन वेलाना की अंदकन चपेसे अंत दूर वेला इंटे पूजेकोम इंटे देवड़ मूल अंदकन चपेसी पैन कबोर्ड उ कबोर्ड अला सैटे मैं रेंटेड हाउस अंदकन चपेसी एक् पड़ते अगर सैटा कदा अड़े प्लेस खाली अंदर किंदते पिल अभी लागे मैं पैन कंफर्ट उ पैन देवड़ मूल अने मैं सैटेकनाम देवड़कते इंका मनस्फूर्ति दंडम पेटेक इंक पूजे कंप्लीट चूस्ट कदा हारत कंप्लीट इंक अलागे देवड़कते दंडम पेटेकनाते पूजे कंप्लीट ब्रेकफास्टे पुलीहार अदाकट एंकंटे पुलीहार रोज टिफिन तिंना कदा रोजू टिफिन तिंटनजु पुलीहार अच्छे प्रिपेर దాంట్లో కావాల్సినవన్నీ కూడా నేను రెడీ పెట్టుకున్నాను అన్నమాట అయితే వేర్చేనక గుళ్ళు అయితే వేసాను చూస్తున్నారు కదా ఇవన్నీ బాగా వేగాయంటే మనకి తినేటప్పుడు అయితే టేస్ట్ బాగుంటది అందుకని చెప్పేసి వీటిని ముందుగొండా వేపేసుకుంటున్నాను ఆ వేగిన తర్వాత ఇవన్నీ కూడా వేసేసి మొత్తం అన్ని కూడా బాగా వేయించుకోవాలి ముందుగొండా ఏంటంటే చింతపండు అనేది మనం ముందుగా నానబెట్టుకున్నాం అంటే గుజ్జు అనేది మనం కష్టపడకనే ఈజీగా వస్తదన్నమాట అందుకని చెప్పేసి నేను ముందుగా చింతపండు గుజ్జు అయితే నానబెట్టేసాను ఇప్పుడు ఏంటంటే అవి వేగిపోయాయి ఇప్పుడు ఏంటంటే పోస్తామలన్నీ కూడా వేసేసాను అన్నమాట చూస్తున్నారు కదా నేను ఏంటంటే వేటికి వాటిని సెపరేట్ గా వేపుకుంటాను ఈ పోస్తామలన్నీ వేయించేసి రైస్ లో వేసేస్తాను రైస్ లో వేసేసిన తర్వాత చింతపండు అనేది సెపరేట్ గా ఉడికిస్తాను అన్నమాట అలాగే రైస్ లో ఏంటంటే పసుపు ఉప్పు కూడా ఫస్ట్ వేసేస్తాను అన్నం ఉడికేటప్పుడు అప్పుడైతే అన్నం మొత్తానికి పసుపు ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటది ఈజీగా ఉంటది వండడం రాని వాళ్ళు కూడా చాలా బాగా వండుతారు ఇప్పుడైతే పోపు అయితే వేసేసి కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే పోపు అయితే ఏంటి కదా ఇవైతే వేసి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఇలా అయితే మనకి ఏంటంటే పోపు సామానికి చింతపండు అనేది పట్టదు మనం తినేటప్పుడైతే రుచి బాగుంటది చింతపండులో కూడా కలిపి చాలా మంది వండుతారు అలా కూడా వండుకోవచ్చు ఇలా కూడా వండుకోవచ్చు నేనైతే ఇలాగే వండుతాను మా పిల్లలు పులుపు గట్రా తగిలితే సరిగా తినరన్నమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇలాగే వండుతాను మా పిల్లలైతే ఇలాంటి రైస్ జీరా రైస్ పులిహార టమాటా రైస్ ఎగ్ రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారు టిఫిన్ల కన్నా అందుకే నేను వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా టిఫిన్ బదులు ఇవైతే వండుతూ ఉంటాను అన్నమాట అంటే మనం మామూలు రోజుల్లో సండే ట్యూస్డే అలా కాకనా మిగతా రోజుల్లో వండుతాను ఎందుకంటే ఆ టైంలో మేము చికెన్లు గట్రా నాన్ వెజ్ తినం అన్నమాట అందుకని చెప్పేసి ఇలా ఈ రైస్లో అన్నీ చేసి పెడతాను చూస్తారు కదా పోపు అయితే మొత్తం కలిసిపోయింది చూస్తారు కదా చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా రైస్లో వేసేసి ఇంకా కలిపేసుకుందాం చూసారు కదా పులిహార అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పటికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇది పులిహార కంప్లీట్ అయిపోయింది అంటే మనం చింతపండు పులిహార చేసుకునేటప్పుడు ఏంటంటే వేడి చేస్తాం కాబట్టి అది మొత్తం కలిపేసిన ఒక పావు గంట ఆగిన తర్వాత తింటే మనకి ఆ పులుపు అనేది రైస్ కి బాగా పడతది మనకి తినడానికి కూడా చాలా బాగుంటదన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఒక పావు గంట తర్వాత తిన్నామంటే టేస్ట్ అనేది అదిరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే ఇది మార్నింగ్ వ్లాగ్ అయితే ఇదన్నమాట
మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.